నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. నా బుల్లెట్ బండికి వచ్చేస్తప్ప డుగ్గు డుగ్గు డుగ్గని, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేస్తప్ప డుగ్గు డుగ్గు డుగ్గని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంలో హల్చల్ చేశారు. పువ్వాడ నిఖార్సైన మాస్ లీడర్, మంత్రిగా ఎంతగా బిజీగా ఉన్నా మ్యాక్సిమం ప్రజల్లో ఉండేందుకే ప్రయత్నిస్తారు. మంత్రిగా బుగ్గ కారు ఉన్నా, గన్మెన్లు ఉన్నా హంగు ఆర్భాటం లేకుండా కార్యకర్తలతో కలిసి తన బుల్లెట్ బండి మీద ఖమ్మం నగరంలో తిరుగుతూ ప్రజలతో మమేకం అవ్వడం పువ్వాడకు ఇష్టం. తాజాగా మంత్రి పువ్వాడ బుల్లెట్ బండి మీద తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేసి ఖమ్మం ప్రజలను ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా పథకాల కింద లబ్ధిదారులకు 116 ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందిస్తారు. ఏ ఎమ్మెల్యే అయినా తన క్యాంపు కార్యాలయంలో లేదా తన నివాసంలో లబ్ధిదారులను పిలిపించి వారికి చెక్కులను అందిస్తారు. కానీ మంత్రి పువ్వాడ స్టైల్ వేరు. పేదింటి తల్లిదండ్రులను తన క్యాంపు కార్యాలయానికి రప్పించి శ్రమ పెట్టడం ఎందుకు? తనే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించి వారి కళ్ళల్లో వెలిగే సంతోషాన్ని చూడాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన కాన్వాయ్ను పక్కన పెట్టి తనకిష్టమైన బుల్లెట్ బండి ఎక్కారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఖమ్మం నగరంలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులు అందించారు. ఇలా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన దాదాపు 45 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయడం విశేషం. మంత్రి పువ్వాడ తమ ఇంటికి వచ్చి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడంతో లబ్ధిదారులు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మంలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసలు శిష్యులైన పీపుల్స్ లీడర్ అని, ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్గా ఉంటుందని ఖమ్మం ప్రజలు కొనియాడుతున్నారు.